ఫీలింగ్స్ చాలా డిస్ట్రాక్టింగ్ అండి కొంతమంది నా మనసు ఆగట్లేదు ఏం ఆగట్లేదు ఆపు అమ్మాయి వైపు లాగేస్తుంది మ్యాగ్నెట్ లాగా అవునండి మనం ఏం తక్కువ కాదులేండి కదండి చెల్లెమ్మలు ఏం తక్కువ కాదు కదా అమ్మా నాన్న పీక మీద కూర్చుంటారు అబ్బాయికి ఇచ్చి చేస్తారా చేయరా లేకపోతే అది అయిపోతాను ఇది అయిపోతాను ఇంతకీ వీళ్ళని ఎవర ఎవరన్నమాట ఇంతలాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది అంటే లోపలున్న ఫీలింగ్ ఆ ఫీలింగ్ అంతా అది రియల్ ఫీలింగా అది ఏంటి అనేది పెళ్ళయ్యాక తెలుస్తుంది పెళ్ళయ్యాక వారం రోజులకు అమ్మ దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చేసి వాడితో మాత్రం సంసారం చేయనమ్మా అంటారు ఇంతగా ముందు చెప్పిన మాట ఏంటమ్మా ఫీలింగ్ అవునా కదండీ ఫీలింగ్స్ను ఆధారం చేసుకొని రాంగ్ డెసిషన్స్ తీసుకొని బాధపడుతున్న యవన్ అసలు ఎంత ఉన్నారో సమాజంలో దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ అండ్ దట్ ఈస్ వాట్ ఐ డెడ్ నాకు అనిపించింది చేశాను మన జీవితాలను మన దిశ నిర్దేశం చేయాల్సింది మన డైరెక్షన్ డిసైడ్ చేయాల్సింది ఫీలింగ్స్ కాదండి దేవుని వాక్యము హలెలుయా